అందరికీ నమస్కారం నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని టెన్త్ క్లాస్ వాళ్ళ హీట్ నైన్త్ క్లాస్ వాళ్ళ హీట్ అంటే ఏపీ తెలంగాణ హీట్ చాప్టర్లో ఉన్నాం మనం ఈరోజు మనం మెల్టింగ్ ప్రాసెస్ అండ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రెండు చూద్దాం మెల్టింగ్ అండ్ ఫ్రీజింగ్ సో ఈ రెండు ప్రాసెస్ల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఇంపార్టెంట్ న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం చాలా బాగుంటాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి ఇందులో ఓకే ఓపిక్గా వినండి నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందులో మొట్టమొదటిది మెల్టింగ్ ప్రాసెస్ మీకు స్టార్టింగ్ వీడియోలోనే చెప్పాను సాలిడ్ లిక్విడ్ గ్యాస్ ఏ ప్రాసెస్లకు ఏం పేరు ఉంది సాలిడ్ టు లిక్విడే మెల్టింగ్ లిక్విడ్ టు గ్యాసే ఇవాపరేషన్ ఇవాపరేషన్ ఆర్ బాయిలింగ్ రైట్ గ్యాస్ టు లిక్విడ్ కండెన్సేషన్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలండి ఈ ప్రాసెస్లో మీకు చాలా అవసరం థర్మోడైనమిక్స్లో బాగా యూజ్ చేస్తుంటారు లిక్విడ్ టు సాలిడ్ ఫ్రీజింగ్ ఈ పేర్లని మీరు భయంకరంగా ఏది మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఐస్ ఉంది మన చేతిలో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కాసేపటికి కరిగిపోతుంది తినకపోతే సాలిడ్ గట్టిగా ఉండే ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోయింది సో మెల్టింగ్ అన్న పదం మనం వాడేది సో సాలిడ్ లిక్విడ్గా మారటాన్ని మెల్టింగ్ ప్రాసెస్ అంటాం మన రోజు చూస్తున్నది సో లిక్విడ్ టు గ్యాస్ బాయిలింగ్ బాయిల్ అవుతుంది బాయిల్ అనే పదం వాడకుండా మనం దాదాపు వంటగదిలో మమ్మీ వాళ్ళు పని చేయరు మనం రోజు చూస్తూనే ఉంటాం కండెన్సేషన్ జనరల్గా మనం ఈ పదం తక్కువగా మన డైలీ లైఫ్లో వాడతాం తక్కువ వాడతాం కానీ చూస్తాం కండెన్సేషన్ గ్యాస్ లిక్విడ్గా మారుతుంది డ్రాప్లెట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి చల్లటి వాటర్ బాటిల్ చుట్టూ నెక్స్ట్ లిక్విడ్ టు సాలిడ్ ఫ్రీజింగ్ ఈ పదం కూడా మనం బాగా వర్డ్ కూడా వాడతాం బాగా ఫ్రీజ్ అయిపోయాడు రా అంటాం ఫ్రీజ్ అయిపోయి గట్టిగా అయిపోయాడు సో లూజ్గా ఉంటే అంటే లిక్విడ్ లూజ్గా ఉంటుంది గట్టిగా అయిపోతుంటే సాలిడ్గా మారటానికి మనం ఫ్రీజింగ్ అంటాం సో అట్లా వర్డ్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అఫ్ కోర్స్ ఇదంతా మీకు తెలిసిందే ఎవరైనా ఒకళ్ళిద్దరికి తెలియకపోతే హెల్ప్ అవుతుందని చెప్పాను సో అందులో ఇప్పుడు మనం మెల్టింగ్ ఫ్రీజింగ్లు చూద్దాం అయిపోయినాయి ఈ మూడు అయిపోయినాయి వీటి మధ్య డిఫరెన్సెస్ కూడా చెప్పుకున్నాం చలో మెల్టింగ్ ప్రాసెస్ చూద్దాం అంటే సాలిడ్ లిక్విడ్గా మారే ఒక ప్రాసెస్ రైట్ సాలిడ్ టు సాలిడ్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్గా మారే ప్రాసెస్ని మనం మెల్టింగ్ ప్రాసెస్ అంటాం సింపుల్ అండి ఇందులో మనం బాయిలింగ్ ప్రాసెస్ చెప్పుకున్నంత కాంప్లికేటెడ్ టిపికల్ ఫినామినాలు ఏవీ లేవు సో ఐస్ సాలిడ్గా ఉంది ఇది లిక్విడ్గా మారింది రైట్ లిక్విడ్గా మారింది సాలిడ్ లిక్విడ్గా మారింది అంటే ఏం జరుగుంటుంది హీట్ అబ్జార్బ్షన్ జరుగుంటుంది సో మనం దీనికి హీట్ ఇస్తాం హీట్ ఇస్తాం రైట్ హీట్ సింబల్ అది హీట్ బొమ్మ అది ఇది కూడా అట్లా లేదు అనుకోండి అంతే హీట్ చేస్తున్నాం సో సాలిడ్ని హీట్ చేస్తే లిక్విడ్గా మారుతుందా అంటే వెంటనే మారదు కొంచెం కొంచెం ప్రాసెస్ జరుగుతుంటుంది ఏం ప్రాసెస్ జరుగుతుంటుంది చూద్దాం ఉదాహరణకి ఈ ఐస్ మైనస్ థర్టీ డిగ్రీస్ సెల్సియస్ దగ్గర ఉంది టెంపరేచర్ ఐస్ బాగా చల్లగా ఉంది మైనస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ సో హీట్ ఇస్తున్నాం ఈ హీట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవడానికి సో ఇందులో మాలిక్యూల్స్ ఉంటాయి కదా ఐస్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా ఐస్ మాలిక్యూల్స్ సో ఈ ఐస్ మాలిక్యూల్స్ చాలా మెల్లగా లేజీగా బద్ధకంగా వైబ్రేట్ అవుతుంటాయి వాటికి కైనటిక్ ఎనర్జీ బాగా తక్కువ ఉంటుంది టెంపరేచర్ బాగా తక్కువ ఉంటే కైనటిక్ ఎనర్జీ బాగా తక్కువ ఉంటుంది లేజీగా బద్ధకంగా మూవ్ అవుతూ ఉండే వాటికి మనం టెంపరేచర్ ఇవ్వగానే చక 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 వాటికి ఎనర్జీ వచ్చేసింది బూస్ట్ ఇచ్చేసాం సో ఎనర్జీతో వైబ్రేట్ అవుతుంటే కైనటిక్ ఎనర్జీ పెరుగుతుంటుంది సో మైనస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న ఐస్కి మనం కనుక హీట్ ఎనర్జీ ఇస్తుంటే సో కైనటిక్ ఎనర్జీ పెరుగుతుంటుంది టెంపరేచర్ టెంపరేచర్ కూడా పెరుగుతుంటుంది సో మైనస్ థర్టీ నెక్స్ట్ మైనస్ ట్వంటీగా మారుతుంది టెంపరేచర్ పెరిగింది ఎందుకు అంటే వాటి కైనటిక్ ఎనర్జీ పెరిగింది సో కైనటిక్ ఎనర్జీ పెరుగుతుంది టెంపరేచర్ పెరుగుతుంది ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం హీట్ పెరుగుతుంది హీట్ సప్లై చేస్తున్నాం హీట్ ఇస్తున్నాం కైనటిక్ ఎనర్జీ పెరుగుతుంది టెంపరేచర్ పెరుగుతుంది హీట్ ఇస్తున్నాం కైనటిక్ ఎనర్జీ పెరుగుతుంది టెంపరేచర్ పెరుగుతుంది సో ఇంకా హీట్ ఇస్తున్నాం ఇంకా కైనాటిక్ ఎనర్జీ పెరిగింది ఇంకా టెంపరేచర్ పెరిగి మైనస్ ట్వంటీ నుంచి మైనస్ టెన్కి వచ్చింది అనుకున్నాం ఇంకా హీట్ ఇస్తున్నాం ఇంకా కైనటిక్ ఎనర్జీ పెరుగుతుంది ఇంకా టెంపరేచర్ పెరిగి జీరోకి వచ్చింది అనుకున్నాం జీరో డిగ్రీ సెల్సియస్ ఇప్పుడు ఇంకా హీట్ ఇస్తున్నాం కైనటిక్ ఎనర్జీ ఇక పెరగదు టెంపరేచర్ ఇక పెరగదు సో ఎంతసేపటి వరకు పెరగదు అంటే సరే ఓకే అన్సర్ వరకు పెరగదు కూడా నేను చెప్తాను సో జీరో డిగ్రీ సెల్సియస్ దగ్గరికి టెంపరేచర్ వచ్చాక మీరు ఇంకా సప్లై చేస్తున్న హీట్ పోతుంది జీరో దాకా తీసుకొచ్చింది హీట్ టెంపరేచర్ని మైనస్ థర్టీ దగ్గర నుంచి ఇట్లా రాదు ఇట్లా రాదు హీట్ కైనటిక్ ఎనర్జీ టెంపరేచర్ సో హీట్ పెంచుకుంటూ పోయారు కైనటిక్ ఎనర్జీ పెరుగుతుంది టెంపరేచర్ పెరుగుతుంది హీట్ పెంచారు కైనటిక్ ఎనర్జీ ఇంకా పెరిగింది టెంపరేచర్ ఇంకా పెరిగింది ఇది స్టార్టింగ్లో మైనస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ కదా మనం అనుకున్నది హీట్ ఇంకా సప్లై చేశారు అనేది ఇంకా పెరిగింది టెంపరేచర్ ఇంకా పెరిగింది ఇప్పటికీ జీరో డిగ్రీ సెల్సియస్కి వచ్చింది సో దీని తర్వాత హీట్ ఇంకా పెంచారు ఇది పెరగదు ఇది ఆగిపోయింది ఇది పెరగదు ఇది ఆగిపోయింది హీట్ ఇంకా పెంచారు ఇది పెరగదు ఇది పెరగదు హీట్ ఇంకా పెంచారు ఇది పెరగదు ఇది పెరగదు హీట్ ఇంకా పెంచారు ఇది పెరగదు ఇది పెరగదు ఏమైపోతుంది ఇక్కడ నుంచి మీరు పైన సప్లై చేసిన హీట్ అంతా పోతున్నది ఇక్కడ వరకు హీటు ఇక్కడ వరకు టెంపరేచర్ని లాక్క రావడానికి పని చేసింది ఇక్కడ నుంచి మీరు ఇస్తున్న హీట్ ఏమవుతుందంటే ఈ మాలిక్యూల్స్ మధ్య వాటర్ మాలిక్యూల్స్ మధ్య ఈ ఐస్ ఫామ్లో ఉన్నాయి కదా వాటి మధ్య ఫామ్ అయిన బాండ్స్ని బ్రేక్ చేస్తాయి వాటి మధ్య ఉన్న బాండ్స్ ఉంటాయో ఆ బాండ్స్ని బ్రేక్ చేసి ఆ మాలిక్యూల్స్ని రిలీజ్ చేస్తాయి సో అలా రిలీజ్ అయిన మాలిక్యూల్స్ ఇక స్ప్రెడ్ అవటం మొదలు పెడితే డిస్టెన్స్ మూవ్ అవుతుంటాయి సో అలా ఇక్కడ నుంచి పైన ఇస్తున్న హీట్ అంతా ఇక టెంపరేచర్ని పెంచదు కానీ ఈ బాండ్స్ని బ్రేక్ చేస్తుంది ఏ ఇద్దరి మధ్య బాండ్ ఉన్నా వాళ్ళని వీక్ చేస్తుంది బాండ్ బ్రేక్ చేయటం అంటే కంప్లీట్గా బ్రేక్ కాదు స్ట్రాంగ్గా ఉన్న బాండ్ని వీక్ చేస్తుంది గట్టిగా హార్డ్గా ఉన్న బాండ్ని లూజ్ చేస్తుంది వాండ్రవాల్ బాండ్గా మారుస్తుంది వీక్ బాండ్స్గా మార్చేస్తుంది సో దస్ ఆల్ ద మాలిక్యూల్స్ గెట్ రిలీజ్డ్ అండ్ దే బికమ్ లిక్విడ్ సో కంప్లీట్ ఐస్ కంప్లీట్ లిక్విడ్గా మారేంత వరకు ఈ టెంపరేచర్ ఇక పెరగదు సో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఇక్కడ దాకా హీట్ ఇచ్చారు రైట్ హీట్ ఇచ్చారు కనెటిక్ ఎనర్జీ పెరగదు టెంపరేచర్ పెరగదు ఈ హీట్ మనకు సాలిడ్ అంతా లిక్విడ్గా మారిపోయింది ఐస్ అంతా కరిగిపోయింది మళ్ళీ హీట్ ఇచ్చారనుకో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది టెంపరేచర్ రైజ్ అవటం జీరో టెన్ డిగ్రీస్ కనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది ఇంకా హీట్ ఇచ్చారనుకో ఇంకా పెరుగుతుంది అట్లా మీకు అర్థమవుతుంది ఇక్కడ విషయం ఒక సర్టెన్ స్టేజ్లో మీరు హీట్ సప్లై చేస్తున్న టెంపరేచర్ కాసేపు ఆగిపోయింది అంటే టెంపరేచర్ ఇక్కడే ఉండిపోతుందని కాదు టెంపరేచర్ ఇక్కడే ఉండిపోతుందని కాదు ఇది బాయిలింగ్ ప్రాసెస్లో కూడా మీరు అర్థం చేసుకోవాలి హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర కూడా ఇదే మాట అన్నాం హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర టెంపరేచర్ అయిపోతుంది ఎక్ ఎంత అయిపోతుంది వాటర్ అంతా వేపర్గా మారే వరకు హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ అయిపోతుంది ఆ తర్వాత వేపర్ని ఇంకా హీట్ చేస్తున్నారు అనుకోండి హండ్రెడ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ జీరో డిగ్రీస్ దగ్గర కాసేపే ఆగుతుంది ఎప్పటి వరకు ఆగుతుంది ఈ సాలిడ్ అంతా మెల్ట్ అయ్యి ఐస్ అంతా మెల్ట్ అయ్యి లిక్విడ్గా మారే వరకు ఈ జీరో డిగ్రీ సెల్సియస్ దగ్గర ఆగుతుంది సో మెల్ట్ అయ్యి మొత్తం లిక్విడ్గా మారాక స్టిల్ దీనికి కూడా హీట్ ఇస్తున్నారనుకోండి ఇంకా హీట్ సప్లై చేసుకుంటూ పోతుంది అనుకోండి ఇక ఇది పెరగడం స్టార్ట్ అవుతుంది జీరో టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ దగ్గర మళ్ళీ కాసేపు ఆగిపోతుంది అక్కడ మళ్ళీ మీరు ఇస్తున్న హీట్ అంతా లిక్విడ్ని గ్యాస్గా మార్చటంలో ఉపయోగపడుతుంది గ్యాస్గా మారే వరకు హండ్రెడ్ దగ్గర కాసేపు రెస్ట్ తీసుకుంటుంది ఓకేనా ఈ ప్రాసెస్ మీకు నేను అర్థమయ్యేటట్టు చెప్పగలిగానో లేదో సో ఈ జీరో డిగ్రీ సెల్సియస్ ఈ పాయింట్నే మనం ఏ పాయింట్ దగ్గర అయితే ఆగిపోయిందో టెంపరేచర్ రైజ్ అవటం ఆగిపోయిందో ఇక్కడ నుంచి ఏ పాయింట్ దగ్గర అయితే సాలిడ్గా లిక్విడ్గా మారటం స్టార్ట్ అయిందో టెంపరేచర్ పెరగటం ఆగి సో ఆ పాయింట్ని మనం మెల్టింగ్ పాయింట్ అంటాం ఈ ప్రాసెస్ని మనం మెల్టింగ్ ప్రాసెస్ అంటాం సో దిస్ ఈజ్ ద మెల్టింగ్ పాయింట్ దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ మెల్టింగ్ పాయింట్ ఎట్ మెల్టింగ్ పాయింట్ వాట్ హ్యాపెన్స్ చెప్పండి ఇప్పుడు మెల్టింగ్ పాయింట్ దగ్గర ఏం జరుగుతుంది సాలిడ్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్లోకి కన్వర్షన్ జరుగుతుంటుంది టెంపరేచర్ ఏమవుతుంటుంది మారదు జీరో అలానే ఉంటుంది ఎంతసేపు ఉంటుంది జీరో సాలిడ్గా ఉన్న ఐస్ అంతా లిక్విడ్గా మారే వరకు ఈ జీరో అలానే ఉంటుంది సో ఇప్పుడు చెప్పండి డ్యూరింగ్ ద మెల్టింగ్ ప్రాసెస్ టెంపరేచర్ డోంట్ చేంజ్ డజంట్ చేంజ్ డ్యూరింగ్ ద మెల్టింగ్ ప్రాసెస్ టెంపరేచర్ డజంట్ చేంజ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో జీరో డిగ్రీస్ దగ్గరే ఉంటుంది ఐస్గా ఉన్నప్పటికీ జీరోనే వాటర్గా మారినప్పటికీ జీరోనే వాటర్గా మారాక ఇంకా టెంపరేచర్ ఇస్తున్నారు అనుకోండి ఇప్పుడు జీరో పెరుగుతుంటుంది వాటర్గా మారాక కంప్లీట్గా వాటర్గా మారాక కూడా హీట్ సప్లై స్టార్ట్ మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి జీరో అప్పుడు చేంజ్ అవటం స్టార్ట్ అవుతుంది బట్ సాలిడ్ మొత్తం లిక్విడ్లోకి మారే వరకు కూడా జీరో అలానే ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ మెల్టింగ్ ప్రాసెస్ రైట్ ఒక్క నిమిషం సారీ అండి రకరకాల డిస్టర్బెన్స్లు పక్క నుంచి వస్తున్నాయి ఆ సౌండ్స్ మీకు ఇబ్బందికరంగా ఉంటాయని నేను ఆ సౌండ్స్ వచ్చే వరకు వీడియో పాజ్ చేసి వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నా మనం ఆపలేం కదా పక్కన వాళ్ళని రైట్ ఇదండి మెల్టింగ్ ప్రాసెస్ అంటే సో ఒక సర్టెన్ టెంపరేచర్ వరకు హీట్ రైజ్ అవుతుంది ఆ సర్టెన్ టెంపరేచర్ తర్వాత సాలిడ్ ఫేజ్ లిక్విడ్ ఫేజ్గా కన్వర్ట్ అవుతుంది కానీ ఓకే అమ్మాయి ఇప్పటికీ విముక్తి లభించింది ఓకే రైట్ మెల్టింగ్ ప్రాసెస్ డెఫినేషన్ చూద్దాం ఇది క్లీన్ చేసేద్దాం క్లియర్ చేసేద్దాం ఖచ్చితంగా మనం ఒక మంచి రోజున మంచి స్థాయిలోకి వెళ్ళాక ఒక స్టూడియో పక్కన సౌండ్స్ వినపడకుండా మంచిగా క్లోజ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఒకటి పెట్టుకోవాలి ఒక రోజున రైట్ మెల్టింగ్ ప్రాసెస్ డెఫినేషన్ ద ప్రాసెస్ ద ప్రాసెస్ సాలిడ్ ఫేస్ సాలిడ్ ఫేస్ చేంజెస్ టు లిక్విడ్ ఫేస్ ఎట్ constant టెంపరేచర్ చూడండి మీకు ఇక్కడ ప్రెషర్ గురించి మెన్షన్ చేయలేదు అంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్ యాజ్ అవర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ అని గుర్తుపెట్టుకోండి సో వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర సాలిడ్ ఫేజ్ లిక్విడ్ ఫేజ్గా మారడం ఇందా చూసాం కదా మనం టెంపరేచర్ కాన్స్టెంట్ అయిపోయింది జీరో ఇక సాలిడ్ కాస్త లిక్విడ్గా మారుతుంటే ఆ ప్రాసెస్ని మనం మెల్టింగ్ ప్రాసెస్ అంట సో ఇక్కడ మనం తీసుకునేది వాటర్ అయితే ఒకవేళ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ రిమెంబర్ గుర్తుపెట్టుకుంటే ఆల్వేస్ ఎట్ వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ నేను ఏం చెప్పినది వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర ఎందుకంటే ప్రెషర్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నిటి మీద ఉంటుంది బాయిలింగ్ పాయింట్ మీద ఉంటుంది మెల్టింగ్ పాయింట్ మీద ఉంటుంది మీకు టెక్స్ట్ బుక్లో బాయిలింగ్ పాయింట్ దగ్గర స్పష్టంగా మెన్షన్ చేశాడు వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ అన్నాడు ఇట్ కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాడు బట్ మెల్టింగ్ పాయింట్ డెఫినేషన్స్ ఇచ్చే దగ్గర ఎక్కడ ప్రెషర్ మెన్షన్ చేయలేదు బట్ ఇట్ షుడ్ బి మెన్షన్ ఖచ్చితంగా ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ మెల్టింగ్ పాయింట్ మీద ఉంటుంది బాయిలింగ్ పాయింట్ మీద ఉంటుంది సో ఏం మెన్షన్ చేయకపోతే గుర్తుపెట్టుకుంటే ఆల్వేస్ ఇట్ ఈస్ అట్మాస్ఫియర్ ప్రెషర్ సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ ఏ జీరో డిగ్రీ సెల్సియస్ నేనేదో మైండ్ లేదు నడుస్తుంది జీరో డిగ్రీ సెల్సియస్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈస్ జీరో డిగ్రీ సెల్సియస్ ఆర్ కెల్విన్ స్కేల్లో మరిస్త మరిస్తే టూ సెవెంటీ త్రీ కలుపుతాం టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ యాక్చువల్గా సో రౌండ్ ఫిగర్ టూ సెవెంటీ త్రీ కెల్విన్స్ రైట్ సో అస్సలైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అంటే ఇప్పుడు చెప్పిందే మనకు న్యూమెరికల్స్ చేసి సాల్వ్ చేసేటప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది సో ఏ టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్నాం అనుకోండి అక్కడ ఆ టైంలో వాటర్ ఏ ఫేజ్లో ఉంటుందండి సాలిడ్ ఫేజ్లో ఉంటుంది మీరు మైనస్ థర్టీని మైనస్ ట్వంటీకి తెచ్చారు ఏ ఫేజ్లో ఉంటుందండి స్టిల్ సాలిడే స్టిల్ ఐస్గానే ఉంటుంది మైనస్ ట్వంటీని మైనస్ టెన్కి తెచ్చారు ఏ ఫేజ్లో ఉంటుందండి స్టిల్ సాలిడే మైనస్ టెన్ని ని జీరోకి తెచ్చారు ఏ ఫేజ్లో ఉంటుందండి స్టిల్ సాలిడే జీరో డిగ్రీస్ దగ్గరే అదే జీరో డిగ్రీస్ దగ్గర సాలిడ్ లిక్విడ్గా మారుతుంది కూడా అంటే జీరో అనేది బార్డర్ అనమాట జస్ట్ కాలు ఇటు పెడితే ఇండియా అటు పెడితే ఆ బార్డర్కి అటు పెడితే పాకిస్తాన్ ఆ బార్డర్ పాయింట్ అనమాట జీరో సో జీరోని ఇంకా పెంచుకుంటూ పోయారు అనుకోండి టెన్ డిగ్రీ సెల్సియస్ లిక్విడే ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ లిక్విడే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ లిక్విడే ఇదే హండ్రెడ్ దగ్గర అది గ్యాస్గా మారుతుంది అంటే ఈ ఏరియా చూడండి ఈ ఏరియా ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఏరియాలో ఏం జరుగుతుంది ఫేజ్ చేంజ్ అవుతుంది టెంపరేచర్ చేంజ్ అవ్వదు ఫేజ్ చేంజ్ అవుతుంది టెంపరేచర్ చేంజ్ అవ్వదు మిగిలిన ఏరియాల్లో ఫేజ్ చేంజ్ అవ్వదు టెంపరేచర్ చేంజ్ అవుతుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఫేజ్ చేంజ్ జరిగే జోన్ ఇది ఈ జోను ఈ జోను ఫేజ్ ట్రాన్స్ఫర్ అయ్యే జోన్ షిఫ్ట్ అయ్యే జోన్ చేంజ్ అయ్యే జోన్ అది సో ఇక్కడ మనము హీట్ సప్లై చేస్తూనే ఉంటాం కదా ఇక్కడ హీట్ ఇస్తుంటాం ఇక్కడ హీట్ ఇస్తుంటాం ఇక్కడ హీట్ ఇస్తుంటాం ఇక్కడ హీట్ అన్ని చోట్ల హీట్ ఇస్తుంటేనే జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇస్తున్న హీట్ ఏమో టెంపరేచర్ మారటానికి ఉపయోగపడుతుంది ఈ జోన్లో మనం సప్లై చేసి హీట్ ఎడిపోతుంది ఫేజ్ చేంజ్కి ఉపయోగపడుతుంది టెంపరేచర్ చేంజ్కి ఉపయోగపడదు ఇక్కడ ఇస్తున్న ఏమో టెంపరేచర్ చేంజ్ అవ్వడానికి ఉపయోగపడింది ఫేజ్ చేంజ్ అవ్వదు ఇక్కడ ఇస్తున్న హీట్ ఏమో టెంపరేచర్ చేంజ్ అవడానికి ఉపయోగపడండి ఫేజ్ చేంజ్ అవ్వదు ఇక్కడ ఇస్తున్న హీటు టెంపరేచర్ చేంజ్ అవ్వదు ఫేజ్ చేంజ్ అవుతుంది ఆ హీట్దే మనం లేటెంట్ హీట్ అంటామండి ఆ హీట్ పేరే లేటెంట్ హీట్ ఇక్కడ ఇచ్చే హీట్ పేరు లేటెంట్ హీట్ ఇక్కడ ఇచ్చే పేరు కూడా లేటెంట్ హీట్ దీన్ని లేటెంట్ హీట్ అంటారు ఇక్కడ సప్లై చేస్తున్న హీట్ లేట్ హీట్ కాదు మీరు లేటెంట్ హీట్ యొక్క యాక్చువల్ మీనింగ్ మీరు కరెక్ట్గా తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ మీరు హీట్ ఇస్తున్నారు లేటెంట్ హీటా కాదు లేటెంట్ హీట్ అని ఎప్పుడు అనాలి ఫేజ్ చేంజ్ అయితే అనాలి ఇది లేటెంట్ హీటా కాదు ఇది లేటెంట్ హీటా కాదు ఫేజ్ చేంజ్ అవ్వలేదు ఇది లేటెంట్ హీటా అవును కాన్స్టెంట్ చేంజ్ అవదు ఫేజ్ చేంజ్ అవుతుంది ఇది లేటెంట్ హీటా అవును కాన్స్టెంట్ చేంజ్ అవు టెంపరేచర్ చేంజ్ అవ్వదు ఫేజ్ చేంజ్ అవుతుంది ఇక్కడ ఇస్తారనుకోండి హీటు ఇది లేటెంట్ హీట్ కాదు టెంపరేచర్ చేంజ్ అయింది ఫేజ్ చేంజ్ కాలేదు సో లేటెంట్ హీట్ అంటే అర్థమైంది కదా సో ఇదేమో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ మీకు ఒకటి తెలుసా మెల్టింగ్ ప్రాసెస్నే ఫ్యూజన్ ప్రాసెస్ అని కూడా అంటారండి ఫ్యూజన్ అన్న కూడా అదే ఫ్యూజ్ అయిపోతుంది సాడ్ సాలిడ్గా ఉన్నది లిక్విడ్లో మారిపోతుంది సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అది ఎందుకన్నాం ఫ్యూజన్ అని సాలిడ్ లిక్విడ్గా మారుతుంది కాబట్టి ఇదేమి లేటెంట్ హీటు లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎందుకు లిక్విడ్ గ్యాస్గా మారుతుంది సో ఇది లేటెంట్ హీటే అది లేటెంట్ హీటే లేటెంట్ హీటే ఎల్ ఇది కూడా ఎల్ దీని ఫార్ములా క్యూబైఎంఏ దీని ఫార్ములా కూడా క్యూబైఎంఏ దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు ఎలా చేసాం మనం ఒక గ్రాము వాటర్ ఒక గ్రాము లిక్విడ్ ఒక గ్రాము లిక్విడ్ గ్యాస్గా మారాలంటే ఒక గ్రాము లిక్విడ్లో ఉన్నది గ్యాస్గా మారాలంటే మీరు ఎంత హీట్ ఇవ్వాలి అనేదే లేట్ అండ్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తారు చెప్పండి ఒక గ్రాము సాలిడ్ లిక్విడ్గా మారాలంటే మనం ఎంత హీట్ సప్లై చేస్తామో దట్ ఈస్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ సో వాటర్కి అయితే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఫర్ వాటర్ ఈజ్ ఎయిటీ క్యాలరీస్ పర్ గ్రామ్ ఎయిటీ క్యాలరీస్ పర్ గ్రామ్ అంటే ఒక గ్రామ్ సాలిడ్ని లిక్విడ్గా మార్చాలంటే ఒక సాలిడ్ ఒక గ్రామ్ సాలిడ్ని లిక్విడ్గా మార్చాలంటే మనం ఎయిటీ క్యాలరీస్ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది సో క్లియర్ అయితే ఇది మెల్టింగ్ ప్రాసెస్కి సంబంధించింది సో ఫ్రీజింగ్ ప్రాసెస్ చూద్దాం ఫ్రీజింగ్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ టు మెల్టింగ్ ప్రాసెస్ ఆపోజిట్ అనమాట మెల్టింగ్ ప్రాసెస్ ఫ్రీజింగ్ ప్రాసెస్ ఆర్ బోత్ ఆపోజిట్ అదర్ సో లిక్విడ్ ఫేజ్ ఇదేమో సాలిడ్ లిక్విడ్గా మారుతుంది మెల్టింగ్లో మెల్టింగ్లో లిక్విడ్ తిరిగి సాలిడ్గా మారేదే ఫ్రీజింగ్లో చాలా స్పెషల్ అండ్ ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి ఫ్రీజింగ్ ప్రాసెస్ మీరు ఎప్పుడైనా గమనించారా అంటార్కిటిక్ రీజియన్ ఆర్కిటిక్ రీజియన్లో మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది సముద్రాలు కూడా పైన నడుస్తారు అది సముద్రమే కానీ పైన నడుస్తారు ఎందుకు నడుస్తారు పైనంతా ఐస్ గడ్డగట్టి ఉంటుంది పైన ఐస్ గడ్డగట్టి లోపల వాటర్ మాత్రం ఎలా ఉంటాయండి వాటర్ లాగా ఉంటే ఐస్ గడ్డగట్టి ఐస్ లాగా లాగైపోతాయి ఇప్పుడు ఆ వాతావరణమే అక్కడంతా డెడ్ కూల్ అట్మాస్ఫియర్ అక్కడ వాటర్ ఉండవు మీరు గ్లాస్లో వాటర్ ఇట్లా గాల్లోకిసిరనుకోండి మంచులాగా గురుస్తుంది అది వాటర్ అమ్మటే గడ్డగట్టిపోతుంది అలాంటిది ఒక పైన సర్ఫేసే గడ్డగట్టుకోవటం ఏంటి సముద్రాల మీద నదుల మీద కింద వాటర్ అలానే ఉండటం ఏంటి అది ఎందుకు కట్టట్లేదు ఆలోచించండి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా నేచర్ని ఎంత సైంటిఫిక్గా క్రియేట్ చేశారంటే దిట్స్ గ్రేట్ క్రియేచర్ అక్వటిక్ యానిమల్స్ ఎలా బతుకుతాయి అదంతా గడ్డగట్టిపోతే సముద్రంలో కొన్ని వేల లక్షల రకాల జంతువు సముద్ర జీవులు జీవిస్తుంటాయి అవి కూడా మన కూడా మనలాగా అవి కూడా బతకాలి కదా అవి కూడా భూమి మీద సృష్టించబడ్డవే కదా సో చూసారా దేవుడు వాటి కోసం వాటర్ని ఇవ్వలేదు వాటి కోసం వాటర్ని గడ్డగట్టని ఓన్లీ పైన ఒక కొంత సర్ఫేస్ మాత్రమే హార్డ్గా గడ్డగట్టకపోతుంది నైస్ లాగా కింద ఉన్న వాటర్ చక్కగా అలానే ఉంటుంది వాటిల్లో చేపలు రకరకాల అక్వాటిక్ యానిమల్స్ అన్నీ హ్యాపీగా బతుకుతాయి సో ఇందులో లాజిక్ ఏంటి అందులో క్రియేట్ చేయబడ్డ సైన్స్ ఏంటి సైన్స్ ఎలా అక్కడ చూశారా వాటికి క్లైమేట్ కూల్ క్లైమేట్ అయినా వాటర్ గడ్డగట్టనీయకుండా ఏం చేసింది అక్కడ అనేది కూడా మనం ఫ్రీజింగ్లో చెప్పుకుందాం చాలా మంచి విషయం నిజంగా చదువుతుంటే ఒక్కోసారి బియాండ్ సైన్స్ వెళ్ళిపోతే ఎంత అద్భుతం అసలు ఇంట్లో ఆలోచించి ఎంత ఆలోచించి ఎలా క్రియేట్ క్రియేషన్ జరిగిందా సరే దేవుడు క్రియేట్ చేశారు నమ్మేవాళ్ళు దేవుడిని నమ్మేవారు లేదు అంటే సైన్స్ అనేవాళ్ళు ఎవరన్నా కానీయండి కానీ క్రియేషన్లో మాత్రం ఎంత అద్భుతం ఉందండి అరే గడ్డగట్టుకుపోయి చలి వాటర్ గడ్డగట్టుకుపోతుంది కానీ అడుగు వాటర్ ఎందుకు గడ్డగట్టకపోదు చాలా అద్భుతమైన విషయాలు స్టార్ట్ చేద్దాం ఫ్రీజింగ్ సో ఫ్రీజింగ్ ప్రాసెస్ సో ఇప్పుడు చెప్పుకున్నట్టే లిక్విడ్ ఫేజ్ సాలిడ్గా కన్వర్ట్ అవ్వటాన్ని మనం ఫ్రీజింగ్ అంటాం సో ఇక్కడ కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకునేది ఏం లేదండి లిక్విడ్గా ఉన్నది ఇది ఇదంతా లిక్విడ్ సో ఇదేం జరుగుతుంది లిక్విడ్ హీట్ని రిలీజ్ చేస్తుంది హీట్ కోల్పోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ ఉంది సో మనం దీన్ని తీసిపోయి వాటర్ తీసిపోయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది ఈ వాటర్ మాలిక్యూల్స్ నుంచి హీట్ బయటికి తీసేయబడుతుంది హీట్ రిలీజ్ అవుతుంది హీట్ రిలీజ్ అవుతుంది అంటే ఏంటి ఒకటి కైనటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది ఒకటి టెంపరేచర్ తగ్గిపోతుంది ఎంతకు తగ్గిపోతుంది ట్వంటీ డిగ్రీస్ కాస్త టెన్కి తగ్గిపోతుంది స్టిల్ వాటరే స్టిల్ ఇది లిక్విడే స్టిల్ లిక్విడే టెన్ కాస్త జీరోకి పడిపోతుంది స్టిల్ లిక్విడే ఇంకా హీట్ లాగేసుకున్నాం అనుకోండి ఇంకా మనం అందులోంచి హీట్ బయటకు లాగేసాం అనుకోండి టెంపరేచర్లో చేంజ్ రాదు బట్ లిక్విడ్ ఫేజ్ లిక్విడ్ ఫేజ్ సాలిడ్ ఫేజ్గా కన్వర్ట్ అవుతుంది లిక్విడ్ ఫేజ్ సాలిడ్ ఫేజ్గా కన్వర్ట్ అవుతుంది ఇది జరుగుతుంది హీట్ తీసేస్తున్నాం మనం సో ఈ ప్రాసెస్ని లిక్విడ్ ఫేజ్ సాలిడ్ ఫేజ్గా కన్వర్ట్ అవుతున్న ఈ ప్రా ఈ ప్రాసెస్ని మనం ఫ్రీజింగ్ ప్రాసెస్ అంటాం ఇందులో మనం ప్రత్యేకంగా స్పెషల్గా చెప్పుకునేది ఫ్రీజింగ్ పాయింట్ జీరో డిగ్రీ సెల్సియస్ని ఇటు నుంచి చూస్తే ఫ్రీజింగ్ పాయింట్ అని కూడా అంటాం మనం ఫ్రీజింగ్ పాయింట్ జరిగే ప్రాసెస్ టెంపరేచర్ జీరో డిగ్రీ సెల్సియస్ మెల్టింగ్ ప్రాసెస్ జరిగేది కూడా జీరో డిగ్రీ సెల్సియస్ మెల్టింగ్ ప్రాసెస్ అని ఎప్పుడు అనాలి ఇప్పుడు జీరో డిగ్రీ సెల్సియస్ని మీరు మెల్టింగ్ పాయింట్ అనాలా ఫ్రీజింగ్ పాయింట్ అనాలా ఎట్ డిపెండ్స్ అపాన్ ద సబ్స్టెన్స్ వీ హ్యావ్ టేకెన్ సో వెన్ వీ హ్యావ్ టేకెన్ వాటర్ వాటర్ తీసుకొని వీ కాల్ ఇట్ యాజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ జీరో డిగ్రీ వాటర్తో వాటర్ పరంగా దిస్ ఇస్ జీరో డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఫ్రీజింగ్ పాయింట్ ఇఫ్ యూ టేక్ ఐస్ విత్ రెస్పెక్ట్ టు ఐస్ దిస్ ఈజ్ మెల్టింగ్ పాయింట్ సో ఐస్ పరంగా మాట్లాడితే దిస్ ఇస్ మెల్టింగ్ పాయింట్ వాటర్ పరంగా మాట్లాడితే ఇది ఫ్రీజింగ్ పాయింట్ అంతేనండి అంతకు మించి ఏమీ లేదు జీరో డిగ్రీస్ మెల్టింగ్ పాయింట్ అవుతుంది బాయిలింగ్ పాయింట్ అవుతుంది సో దీంతో పోలిస్తే ఇది మెల్టింగ్ పాయింట్ ఎందుకంటే ఇది మెల్ట్ అవ్వాలి కాబట్టి ఐస్కి మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు కదా ఆల్రెడీ ఫ్రీజ్లోనే ఉంది సో వాటర్ ఫ్రీజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది వాటర్ ఆల్రెడీ ఫ్యూజ్ అయ్యి ఉంది లిక్విడ్ ఫామ్లో ఉంది సో దానికి కాబట్టి ఇది ఫ్యూజ్ ఫ్యూజింగ్ పాయింట్ అయితే అవుతుంది ఇది ఫ్రీజింగ్ పాయింట్ అవుతుంది జీరో డిగ్రీ సెల్సియస్ ఫ్రీజింగ్ పాయింట్ అవుతుంది రైట్ ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను అసలైన విషయం చెప్తాను వాటర్లో ఐస్ ఎందుకు తేలుతుంది వై వై

జనరల్గా మనం ఏమనుకుంటాం ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉంది యాక్టివిటీ మీకు కూడా నేను చెప్తే అర్థం వాటర్ బాటిల్ నిండా వాటర్ పెట్టండి క్యాప్ టైట్గా పెట్టండి వాటర్ నిండా పట్టండి గ్యాప్ లేకుండా వాటర్ బాటిల్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి రెండు రోజుల తర్వాత చూడండి బ్రేక్ అయితే బాటిల్ వాటర్ బాటిల్ బ్రే బ్రేక్ అవుతుంది ఎందుకు బ్రేక్ అయింది నీళ్లు ఉన్న నీళ్లు గడ్డగట్టుకుపోయినాయి ఇక్కడ ఇప్పుడు ఒక డౌట్ రావాలి అరే లిక్విడ్ ఐస్గా మారినప్పుడు యాక్చువల్గా ఏమవ్వాలి మాలిక లిక్విడ్లో ఎలా ఉంటాయి చెప్పండి లిక్విడ్ మాలిక్యూల్స్ దూర దూరంగా ఉంటాయి లిక్విడ్ మాలిక్యూల్స్ దూర దూరంగా ఉంటాయి సాలిడ్లో మాలిక్యూల్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి గ్యాస్లో మాలిక్యూల్స్ ఇంకా దూర దూరంగా ఉంటాయి అంతే కదా మనం జనరల్గా మొదటి నుంచి చదువుతుంది సాలిడ్లో ఇలా ఉంటాయి లిక్విడ్లో ఇలా ఉంటాయి వాటి డిస్టెన్స్ గ్యాస్లో ఇలా ఉంటాయి మాలిక్యూల్స్ దూర దూరంగా ఉంటాయి గ్యాస్ కొంచెం దగ్గర దగ్గరగా ఉంటే లిక్విడ్ బాగా దగ్గర దగ్గరగా అయిపోతే సాలిడ్ ఇదే కదా మనం చదువుకుంటుంది బట్ బట్ లిక్విడ్లో కన్నా అంటే లిక్విడ్గా ఉన్నప్పటికన్నా వాటర్ వాటర్ వరకే నేను ఇది మాట్లాడుతుంది వాటర్ లిక్విడ్గా ఉన్నప్పటికన్నా చూడండి ఇది వాటర్ ఇది వాటర్ వేపర్ అంటే గ్యాస్ ఫామ్లో ఉంది మాలిక్యూల్స్ దూరం దూరంగా ఉన్నాయి ఇది ఐస్ వాటర్ సాలిడ్ అయింది గమనించారా ఐస్లో మాలిక్యూల్స్ గ్యాప్ చూడండి మాలిక్యూల్స్ మధ్య వాటర్లో మాలిక్యూల్స్ మధ్య గ్యాప్ చూడండి వాటర్లో మాలిక్యూల్స్ మధ్య గ్యాప్ చూడండి ఐస్లో మాలిక్యూల్స్ మధ్య గ్యాప్ చూడండి ఎక్కువ ఉందా ఎస్ సో వాటర్ వరకు అది ఫ్రీజ్ అయినప్పుడు వాటర్ ఫ్రీజ్ అయినప్పుడు వాటర్ ఫా ఫేజ్లో నుంచి ఐస్ ఫేజ్లోకి మారినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది మాలిక్యూల్స్ మధ్య గ్యాప్ పెరుగుతుంది బట్ బాండ్ స్ట్రాంగ్ అవుతుందండి ఇది ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ మధ్య బాండ్ ఉంటుందా అది బాండ్ స్ట్రాంగ్ అవుతుంది ఆ బాండ్ని బ్రేక్ చేయడం కష్టం ఈ రెండింటి మధ్య ఏర్పడ్డ బాండ్ కన్నా ఈ రెండింటి మధ్య ఏర్పడ్డ బాండ్ వీక్ ఇది వీక్ జనరల్గా మనం ఎలా చూస్తాము దగ్గర దగ్గరగా ఉండే మాలిక్యూల్స్ మధ్యనే స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది దూరంగా దూరంగా ఉన్న వాటి మధ్య వీక్ ఉంటుంది ఈ రెండింటి మధ్య ఇంకా వీక్ ఉంటుంది అనుకుంటాం కానీ వాటర్లోకి వచ్చేసరికి ఇదే స్ట్రాంగ్ బాండ్ ఇదే వీక్ బాండ్ వాండర్ వాల్స్ ఫోర్సెస్ ఏర్పడతాయి బాండ్ స్ట్రాంగ్ ఉంటుంది కానీ మాలిక్యూల్స్ రిలీ దూరంగా రిలీజ్ అవుతాయి సో దూరంగా వెళ్ళిపోతాయి సో గ్యాప్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజెస్ సో దట్ వెన్ వాటర్ ఫ్రీజెస్ టు ఐస్ ఇట్ ఎక్స్పాండ్స్ మాలిక్యూల్స్ని దూర దూరం జరిగి ఎక్స్పాండ్ అయితే అందుకనే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ బాటిల్ బ్రేక్ అవుతుంది ఎందుకంటే అందులో ఆల్రెడీ వాటర్ ఫిట్ ఉంది ఐస్గా మారేక అది ఎక్స్పాండ్ అవ్వాలి కానీ బాటిల్ ఎక్స్పాండ్ అయినప్పుడు కదా బాటిల్ ఆల్రెడీ ఫిట్ అయ్యి ఉంది కదా సో ఎక్స్పాండ్ అవడానికి దాన్ని ప్లేస్ లేక బాటిల్ బ్రేక్ చేస్తుంది సో దిస్ ఇస్ వై ఐస్ హ్యాస్ లెస్ డెన్సిటీ ఐస్ హ్యాస్ లెస్ డెన్సిటీ ఎందుకంటే వాల్యూమ్ పెరిగింది కదా వాల్యూమ్ పెరిగితే డెన్సిటీ తగ్గుతుంది ఇది మనం బేసికల్గా చిన్నప్పుడు చదువుకున్నదే కదా వాల్యూమ్ పెరిగిందంటే డెన్సిటీ తగ్గుతుంది పల్సగా అయిపోతుంది సో ఐస్ యొక్క వాల్యూమ్ ఎక్కువ వాటర్తో పోలిస్తే సో దాని వాల్యూమ్ పెరిగేసరికి డెన్సిటీ తగ్గింది డెన్సిటీ తగ్గేసరికి నీళ్ళల్లో తేలుతుంది నీళ్ళల్లో ఏ వస్తువులు తేలుతాయండి నీళ్ళకన్నా తక్కువ డెన్సిటీ ఉన్నవి తేలుతాయి ఫ్లోటింగ్ అవుతాయి ఎక్కువ డెన్సిటీ ఉన్నవి కిందకి వెళ్ళిపోతాయి మునిగిపోతాయి సో నీళ్ళ మీద తేలుతుంది ఎందుకు ఐస్ ఎందుకు తేలుతుందంటే ఇది కారణం దాని డెన్సిటీ పెరిగింది సారీ దాని డెన్సిటీ తగ్గింది దాని వాల్యూమ్ పెరిగింది సో ఈ రీజన్ వల్ల వాటర్ మీద ఐస్ తేలుతుంది సో ఐస్ తేలుతుంది ఓకే బాగానే ఉంది మరి అసలు యాక్వటిక్ యానిమల్స్ ఎందుకు బతుకుతున్నాయి అంటార్కిటిక్ ఆర్కిటిక్ రీజియన్లో బయట క్లైమేట్కి నీళ్లు గడ్డగట్టే ఐస్గా మారినాయి మరి కింద ఉన్న నీళ్ళు ఎందుకు గడ్డగట్టట్లేదు సో ఇది చూద్దాం మనం ఇంకా చాలా డెప్త్ కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు నేను ఇదంతా చెప్తే మీకు అనవసరంగా నేను ఎందుకు చెప్పారో ఈ కాన్సెప్ట్ అనే అనిపిస్తుంది ఇంకా చాలా వివరంగా వేయడం వచ్చి చెప్పచ్చు దీన్ని ఇట్ టేక్స్ టైం బట్ మనం అంత డీప్ అవసరం లేదు చూడండి ఒక లేక్ అనుకుందాం ఏదో ఒక లేకో లేకపోతే ఒక రివర్ ఏదో దీనికి ఏదో పెట్టుకుని ఇక్కడ వాటర్ ఉంది సో బయట టెంపరేచరు సమ్మర్ సీజన్లో ట్వంటీ డిగ్రీ సెల్సియస్ ఉంది ఇక టెంపరేచర్ పడిపోవటం స్టార్ట్ అయింది ట్వంటీ కాస్త టెన్కి వచ్చింది టెంపరేచర్ చల్లగా అయిపోతుంది క్లైమేట్ అప్పుడు ఏమవుతుంది వాటర్ గడ్డగట్టడం స్టార్ట్ అవ్వాలి కదా అంటే ఇప్పుడే గడ్డగట్టదు టెన్ దగ్గర గడ్డగట్టదు టెన్ ఫైవ్కి వచ్చింది మీరు ఆలోచించండి ట్వంటీ టెన్ టెన్ ఫైవ్ అయినప్పుడు ఏమవుతుంటుంది టెంపరేచర్ తగ్గిపోతున్నప్పుడు వాటర్ మాలిక్యూల్స్ అన్నీ దగ్గర దగ్గరికి దగ్గర దగ్గరికి రావడం మొదలుపెడతాయి టెంపరేచర్ తగ్గుతుంటే వాటర్ మాలిక్యూల్స్ అన్నీ దగ్గర దగ్గరికి రావటం మొదలు పెడతాయి ఎందుకు వాటి కైనటిక్ ఎనర్జీ తగ్గిపోయింది కైనటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటేనే ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి కైనటిక్ ఎనర్జీ తగ్గి తగ్గిపోయింది డల్ అయిపోయినాయి వీక్ అయిపోయినాయి ఇక అందరూ కుదురుగా కూర్చుంటున్నారు ఇక మాలిక్యూల్స్ అని సో దగ్గర దగ్గర రావటం మొదలు పెడతాయి సో ఫైవ్ నుంచి ఫోర్ డిగ్రీస్కి రాగానే మాలిక్యూల్స్ అన్నీ దగ్గర దగ్గరికి వచ్చేసినాయి సో మీరు గెస్ట్ చేయగలరా ఫోర్ డిగ్రీస్ నుంచి త్రీ డిగ్రీస్కి వస్తే ఏమవుతుందో ఇంకా మాలిక్యూల్స్ ఏం కావాలి ఇంకా దగ్గరికి రావాలి ఎందుకంటే టెంపరేచర్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఫోర్ దాటాక టెంపరేచర్ ఇంకా తగ్గిపోతుంది కానీ మాలిక్యూల్స్ దూరం జరగడం స్టార్ట్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ మోర్ క్లోజర్ దె గో ఫార్దర్ ఇది అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అండి దీనికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి బట్ వాటి ఫ్యాక్ట్స్ జోలికి ఇప్పుడే మనం అక్కర్లేదు సో ఇంటర్మీడియట్లో ఇది ఒక మీకు ఇంపార్టెంట్ టాపిక్ అక్కడ మీరు మళ్ళీ చదువుకుంటారు బట్ ఇంట్రెస్టింగ్ విషయం ఇంట్రెస్టింగ్ విషయంగానే ఇంకా డెప్త్కి మనం ఇప్పుడు అవసరంగా చెప్పుకోవటం ఫోర్ నుంచి త్రీకి టెంపరేచర్ తగ్గిపోయినప్పుడు అప్పటి వరకు దగ్గరికి దగ్గర దగ్గర దగ్గరికి వస్తున్న మాలిక్యూల్స్ ఫోర్ దగ్గరికి వచ్చాక దగ్గరికి వచ్చినాయి ఫోర్ దాటాక మళ్ళీ దూరం పోవటం మొదలుపెట్టినాయి సో ఎక్స్పాండ్ అవటం మొదలు పెడతాయి త్రీ నుంచి టూకి వస్తుంది దూరం జరిగినాయి టూ నుంచి వన్కి దూరం జరిగినాయి వన్ నుంచి జీరోకి దూరం జరిగి ఫ్రీజ్ అయిపోయినాయి ఆగిపోయినాయి గడ్డగట్టుకుపోతాయి సో ఎవరు ఈ క్లైమేట్కి ఆనుకొని ఉన్న వాటర్ మాలిక్యూల్స్ కదండీ ముందు కూల్ అయ్యేది అందుకని హీట్ అయినా కూల్ అయినా ఆ సర్ఫేస్ మాలిక్యూల్స్ ముందు రియాక్ట్ అవుతాయి ఇప్పుడు మీరు వేడి చేస్తున్నారనుకోండి ఎవరు వేడెక్కుతారు తొందరగా ఈ కింద అడుగునున్న వాటర్ వేడెక్కుతాయి చల్లగా క్లైమేట్ కానుకొని ఉన్న వాటర్ తొందరగా చల్లబడుతుంది బయట ఎన్విరాన్మెంట్ కానుకొని ఉన్న అప్పర్ సర్ఫేస్ మాలిక్యూల్స్ కదా ముందు కూల్ అయ్యేవి సో ఈ పైన ఉన్న ఈ లేయర్ చూసారా ఈ లేయర్ కాస్త జీరో డిగ్రీస్ రాగానే గడ్డకట్టుకుపోయి ఇది ఐస్గా మారిపోతుంది సో ఫస్ట్ ఫస్ట్ ఇది ఐస్గా మారిపోతుంది ఈ అప్పర్ లేయర్ ఐస్ అయిపోతుంది అయిపోయి ఐస్ ఈజ్ వరస్ట్ వరస్ట్ ఫీల్ కాదు వరస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అండి సో ఐస్ వరస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే ఏంటి ఐస్ హీట్ని ట్రాన్స్ఫర్ చెయ్యనివ్వదు సో బయట అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఎక్కడికి వచ్చింది జీరో దగ్గరకు వచ్చింది కానీ అప్పటికే బయట ఐస్ గడ్డగట్టుకుపోయింది సో ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచే ఈ అప్పర్ లేయరు డిఫరెంట్గా బిహేవ్ చేయటం స్టార్ట్ చేసింది కదా ఫోర్ డిగ్రీస్ వరకు ట్వంటీ నుంచి ఫోర్ వరకు వాటర్ అంతా ఒక రకంగా బిహేవ్ చేసింది ఈ ఫోర్ డిగ్రీస్ దాట్ అప్పటి అప్పటివరకు దగ్గరకు వస్తున్న మాలిక్యూల్స్ దూరంగా జరగడం మొదలుపెట్టినాయి ఈ అప్పర్ సర్ఫేస్లో సో ఫ్రీజ్ అయిపోయినాయి సో ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర టోటల్ వాటర్ కూడా ఫోర్ డిగ్రీ సెల్సియస్ ఉంది పైన అప్పర్ లేయర్ కూడా ఫోర్ డిగ్రీ సెల్సియస్ ఉంది అప్పటికి ఇక ఫోర్ నుంచి టెంపరేచర్ తగ్గిపోతుంటే ఇది ప్లేస్ లేక మీకు అట్లా రాశాను ఫోర్ డిగ్రీస్ నుంచి టెంపరేచర్ తగ్గిపోతుంటే టెంపరేచర్ తగ్గిపోతుంటే ఈ అప్పర్ సర్ఫేస్ మాత్రం ఐస్గా మారిపోయింది ఐస్గా మారిపోయి ఈ పడిపోతున్న టెంపరేచర్ ఉందా ఫోర్ నుంచి జీరో వరకు పడిపోతున్న టెంపరేచర్ ఉందా దాని ఎఫెక్ట్ ఈ వాటర్ మీద పడనేకుండా ఆపుతుందండి ఈ ఐస్ ఐస్ అయిపోయింది కదా సో ఐస్ ఏం చేస్తుంది ఇట్ ఈస్ ద వరస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వని సో ఫోర్ నుంచి టెంపరేచర్ జీరోకి పడిపోయింది కానీ లోపల ఉన్న వాటర్ ఫోర్ దగ్గర ఆగిపోతుంది సో లోపల ఉన్న వాటర్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ దగ్గర స్టాప్ ఎందుకు అంటే పైన బయట ఇంకా టెంపరేచర్ పడిపోతున్నా ఆ చల్లదనం ఈ వాటర్కి తగలనీయకుండా మధ్యలో ఉన్న ఐస్ ప్రొటెక్ట్ చేస్తుంది ఐస్ ఈజ్ ఎ వరస్ట్ కండక్టర్ బ్యాడ్ కండక్టర్ యాక్చువల్లీ బ్యాడ్ అంటే బాగుంటుంది మరి వరస్ట్ అంటే ఏదో తిక్కినట్టుంది కదా ఐస్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ సో హీట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు సో వాటర్ ఆ ఫోర్ డిగ్రీస్ వరకే తగ్గుతుంది వాటర్ అంతకముందు కూడా అది కూడా తగ్గింది ట్వంటీ నుంచి తగ్గుకుంటూ తగ్గుకుంటే వచ్చి ఫోర్ దగ్గర ఆగిపోతుంది ఇక అంతకంటే తగ్గదు లోపల వాటర్ సో దట్ లోపల చక్కగా చేపలు అవన్నీ హ్యాపీగా వాటి జీవ జీవనాన్ని గడుపుతుంటాయి ఎందుకంటే ఇక గడ్డ గట్టదు వాటర్ అంతకు మించి సో దట్ ఈస్ హౌ ఆక్వెటిక్ యానిమల్స్ సర్వైవ్ సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ అబ్జర్వ్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్ అండ్ గ్రేట్ థింగ్ ఓకేనా ఫ్రీజింగ్ ప్రాసెస్ అయిపోయింది మెల్టింగ్ ప్రాసెస్ అయిపోయింది అండ్ ఒక న్యూమెరికల్ ప్రాబ్లమ్ చూద్దామా మనం మీకు టెక్స్ట్ బుక్లోనే ఉంది ఆల్రెడీ మనం బాయిలింగ్లు చూసాం ఫైండ్ ద ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఇక మీకు ఒక విషయం చెప్పనా ఇంకొక విషయం కూడా ఉంది ఇప్పుడు గుర్తుకొచ్చింది బాయిలింగ్ ప్రాసెస్ ఇవాపరేషన్ ప్రాసెస్ ఇవాపరేషన్ ప్రాసెస్ మెల్టింగ్ ప్రాసెస్ ఈ మూడు ఒక ఎత్తు అంతే కదండి సాలిడ్ లిక్విడ్ గ్యాస్ ఇది మెల్టింగు ఇది బాయిలింగు లేదా ఇవాపరేషన్ కూడా ఇదే సో వన్ టూ త్రీ ఈ మూడు ఒక గ్రూప్ నెక్స్ట్ రివర్స్ ప్రాసెస్లు ఇది కండెన్సేషన్ కండెన్సేషన్ ప్రాసెస్ నెక్స్ట్ ఇది ఫ్రీజింగ్ ప్రాసెస్ ఫ్రీజింగ్ ప్రాసెస్ సో ఇవి రెండు ఫ్రీజింగ్ ప్రాసెస్ కండెన్సేషన్ ప్రాసెస్ ఒక గ్రూప్ రివర్స్ ప్రాసెస్లు ఇవి రెండు ఇవి ఫార్వర్డ్ ప్రాసెస్లు అయితే ఇవి బ్యాక్వర్డ్ ప్రాసెస్ సో ఈ మూడు ప్రాసెస్లు హీట్ అబ్జార్బింగ్ ప్రాసెస్లు అబ్జార్బింగ్ ప్రాసెస్ ఈ మూడు ప్రాసెస్లో హీట్ అబ్జార్బ్ అవుతుందండి అంతే కదా సాలిడ్గా ఉన్నది లిక్విడ్గా మారాలంటే హీట్ని తీసుకోవాలి హీట్ని తీసుకొని ఐస్ మెల్ట్ అయ్యి లిక్విడ్గా మారాలి లిక్విడ్ గ్యాస్గా మారాలన్నా కూడా హీటుని తీసుకోవాలి సో ఈ మూడు ప్రాసెస్లు హీట్ని అబ్జార్బ్ చేసుకునే ప్రాసెస్ క్యానెటిక్ ఎనర్జీని పెంచుకుంటే ఈ రెండు ప్రాసెస్లు ఈ రివర్స్ ప్రాసెస్లు హీట్ ఎమిటింగ్ లేదా హీట్ రిలీజింగ్ ప్రాసెస్ హీట్ రిలీజింగ్ ప్రాసెస్ ఇట్లా కూడా మీరు మళ్ళీ మల్టిపుల్ ఛాయిస్లో అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఆర్ హీట్ రిలీజింగ్ ప్రాసెస్ లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ హీట్ అబ్జార్బింగ్ ప్రాసెస్ అంటారు కండెన్సేషన్ ఫ్రీజింగ్లు హీట్ రిలీజ్ చేస్తాయి గ్యాస్ ఉందనుకోండి హై కైనటిక్ ఎనర్జీ ఉంటుంది దానికి హై హీట్ ఉంటుంది అది లిక్విడ్గా మారాలంటే ముందు ఆ హీట్ను వదులుకోవాలి అది అంత హీట్లో ఉన్నప్పుడు అది లిక్విడ్గా మారలేదు సో అది హీట్ రిలీజ్ చేస్తేనే అది లిక్విడ్గా మారుతుంది లిక్విడ్లో మాలిక్యూల్స్ కూడా ఎనర్జీని కలిగి ఉంటాయి సాలిడ్తో పోలిస్తే సో ఇది సాలిడ్గా మారాలంటే ఇది కూడా దాని ఎనర్జీని వదులుకుంటేనే సాలిడ్ అవుతుంది సో ఎనర్జీ రిలీజింగ్ ప్రాసెస్ లేవి ఓకే రైట్ ప్రాబ్లం చూద్దాం బోర్ కొట్టించే నేను క్లాసులో ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ Released when one gram of water vapor at zero degrees Celsius changed to changed to. సరే వేపరేట్ హండ్రెడ్ హండ్రెడ్ కదా సరే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ చేంజ్ టు వాటర్ ఎట్ జీరో డిగ్రీ సెల్సియస్ సో ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయండి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మోడల్ మీద మీరు ఇలాంటి ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి మన బ్రేకింగ్ పాయింట్స్ ఏవండి జీరో డిగ్రీ సెల్సియస్ ఒకటి హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ ఇదే కదా ఫేజ్ చేంజ్ సో జీరో డిగ్రీ సెల్సియస్ దగ్గర మీకు అట్లా దీన్ని కరెక్ట్గా మీకు అర్థమయ్యేలా డ్రా చేయాలంటే ఓకే ఇట్లా రాదు జీరో డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది కొంచెం అటుపోతే కొద్దిగా హీట్ చేస్తే అదే జీరో డిగ్రీ సెల్సియస్ దగ్గర లిక్విడ్ ఫేజ్లోనూ ఉంటుంది అంటే జీరో దగ్గర సాలిడ్ ఉంటుంది జీరో దగ్గర లిక్విడ్ ఉంటుంది సో జీరో డిగ్రీ సెల్సియస్ సాలిడ్ ఉంటుంది సాలిడ్ ఫేజ్ ఉంటుంది జీరో డిగ్రీ సెల్సియస్ లిక్విడ్ ఫేజ్ ఉంటుంది నెక్స్ట్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర లిక్విడ్ ఫేజ్ ఉంటుంది హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర గ్యాసియస్ ఫేజ్ కూడా ఉంటుంది రెండు ఈక్వల్ బ్రేమ్లో ఉంటాయి అక్కడ సో హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర గ్యాస్ సారీ ఫస్ట్ లిక్విడ్ అవుతా లిక్విడ్ ఫేజ్ ఉంటుంది హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర గ్యాస్ ఫేజ్ ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి జీరో డిగ్రీ సెల్సియస్ సాలిడ్ని జీరో డిగ్రీ సెల్సియస్ లిక్విడ్గా మార్చటానికి మనం వాడే హీట్ని ఏమన్నాము ఫేజ్ చేంజ్ అయితే దాన్ని ఏమన్నాము లేటెంట్ హీట్ అన్నాము అలాగే హండ్రెడ్ డిగ్రీస్ లిక్విడ్ని హండ్రెడ్ డిగ్రీస్ గ్యాస్గా మార్చడానికి కూడా మనం యూజ్ చేసే హీట్ని అంటే మనం ఇచ్చే హీట్ని లేటెంట్ హీట్ అన్నాం అవునా లేటెంట్ హీట్ అన్నాం సో లేటెంట్ హీట్ ఎంత అండి ఇక్కడ జీరో డిగ్రీ సాల్ నుంచి జీరో డిగ్రీస్ లిక్విడ్గా మారటానికి ఎయిటీ క్యాలరీస్ పర్ గ్రామ్ సో ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్యాలరీస్ పర్ గ్రామ్ ఇక ఈ మధ్యలో ఇది లేటెంట్ హీట్ కాదు జీరో డిగ్రీస్ లిక్విడ్ నుంచి హండ్రెడ్ డిగ్రీస్ లిక్విడ్గా మారేది లేటెంట్ హీట్ కాదు ఎందుకంటే ఫేస్ చేంజ్ లేదు సో ఇక్కడ మనం ఎంత హీట్ సప్లై చేస్తాము అన్నదానికి మనకు ఫార్ములా ఉంది క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టాటి ఈ ఫార్ములాను ఉపయోగించి ఈ లిక్విడ్ని ఇదే లిక్విడ్గా మారుస్తున్నాం కాకపోతే టెంపరేచర్ చేంజ్ చేస్తున్నాం ఎంత హీట్ కావాలంటే ఈ ఫార్ములా ఉపయోగించి కనుక్కుంటాం ఇప్పుడు మనల్ని అడిగే క్వశ్చన్ ఇందులో ఏ స్టేజ్ది అనేది చూసుకోండి అంతే ఇది కామన్ అండి ఈ ఈ చార్ట్ మీకు కామను ఇందులో నేను ఏది అడిగాను అన్నది మీరు చూసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడికి అడిగాను ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్డ్ వెన్ వన్ గ్రామ్ ఆఫ్ వాటర్ వేపర్ వన్ గ్రామ్ ఆఫ్ వాటర్ వేపర్ ఎట్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వన్ గ్రామ్ ఆఫ్ వాటర్ వేపర్ అంటే వాటర్ వేపర్ అంటే గ్యాసే కదా సో వన్ గ్రామ్ ఆఫ్ వాటర్ వేపర్ అయితే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అంటే ఏది ఇదండి ఇక్కడ నుంచి ఎక్కడికి మార్చాలి చేంజ్డ్ టు వాటర్ రేట్ జీరో డిగ్రీ సెల్సియస్ జీరో డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ అంటే లిక్విడ్ కదా ఇక్కడికి సో ఇక్కడ నుంచి ఎటుపోవటానికి ఎంత హీట్ రిలీజ్ అవుతుంది అన్నాం ఇక్కడ గమనించారా రీట్ హీట్ రిలీజ్ అవుతుంది ఎందుకంటే ఇది రివర్స్ ప్రాసెస్లు కదా ఇక్కడున్న గ్యాస్ ఇక్కడ ఉన్న లిక్విడ్గా మారటం కండెన్సేషన్ అంతే కదా గ్యాస్ లిక్విడ్గా మారటం ఇది కండెన్సేషన్ ఇది ఏది కాదు జస్ట్ టెంపరేచర్ చేంజ్ అయింది అంతే ఇదే ప్రాసెస్ కాదు బట్ హీట్ అయితే రిలీజ్ అవుతుంది చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఇక్కడ ఉన్న గ్యాసు ఈ టెంపరేచర్ దగ్గర లిక్విడ్గా మారటానికి ఎంత హీట్ రిలీజ్ అవుతుంది అన్నాడు ఏదైనా ఒకటే ప్రాసెస్ అండి మనం చేసేది సో దీని నుంచి దీనికి మారటానికి ఫైవ్ ఫార్టీ క్యాలరీస్ పర్ గ్రామ్ అయితే దీని నుంచి దీనికి మాత్రానికి కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ క్యాలరీస్ పర్ గ్రామ్ రిలీజ్ అవుతుంది ఇక్కడ ఇంత అబ్జార్బ్ చేసుకున్నప్పుడు మళ్ళీ రివర్స్ బొటన్కి అంత రిలీజ్ చేస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి కదా మిమ్మల్ని అడిగింది సో ఈ మధ్యలో ఉన్న రెండింటిని క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తాం ఇక్కడ నుంచి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి ఈ రెండు యాడ్ చేసి ఇది వస్తుంది సో డైరెక్ట్గా దీని నుంచి దీనికి మనకు క్యాలిక్యులేషన్ ఉండదు ఈ నాలుగు ఉన్న చార్టులో ఈ నాలుగిటి చార్టులో ఏది కనుక్కోవాలన్నా కూడా మీరు స్టెప్ బై స్టెప్ే చేయాలి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చేసి క్లారిఫి క్లారిఫికేషన్ ఇస్తాను సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ చేద్దాం హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ గ్యాస్ నుంచి ఫస్ట్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ లిక్విడ్గా అది ఆ తర్వాత హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ లిక్విడ్ జీరో డిగ్రీ సెల్సియస్ లిక్విడ్గా మారాలి ఇది కదా మూడు స్టేజీలు మారుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత హీట్ రిలీజ్ అవుతుంది ఫైవ్ ఫార్టీ క్యాలరీస్ పర్ గ్రామ్ రిలీజ్ అవుతుంది ఇది ఫిక్స్డ్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ ఫార్టీ క్యాలరీస్ పర్ గ్రామ్ రిలీజ్ అవుతుంది ఫిక్స్డ్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హీట్ రిలీజ్ అవుతుంది కనుక్కుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది లేటెంట్ హీట్ కాదు కదా ఫేజ్ చేంజ్ లేదు కదా ఇక్కడ సో దానికి మనం క్యూ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ ఫార్ములా అప్లై చేస్తున్నాం మాస్ ఎంత ఇచ్చాను వన్ గ్రామ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద వాటర్ వన్ టెంపరేచర్ చేంజ్ ఎంత డెల్టా టీ అంటే టెంపరేచర్ చేంజ్ టీ టూ మైనస్ టీ వన్ హండ్రెడ్ మైనస్ జీరో హండ్రెడ్ సో క్యూ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ జూల్స్ హండ్రెడ్ జూల్స్ ఇక్కడ ఇది ఒక్క నిమిషం ఇవాళ నాకు సౌండ్తో పెద్ద డిస్టర్బెన్స్ ఉంది ఇది క్యాలరీస్ అండి క్యాలరీస్లో క్యాలరీస్ పర్ గ్రామ్ కాదు హీటే కదా మనం మాట్లాడేది ఫైవ్ ఫార్టీ క్యాలరీస్ కావాలి ఇక్కడ ఎన్ని ఇది కూడా క్యాలరీస్ కావాలి సార్ జూల్స్ కాదు మనం గ్రామ్స్లోనే కదా తీసుకుంది సో హండ్రెడ్ జూల్స్ సో ఇక్కడ హండ్రెడ్ జూల్స్ వచ్చింది సో ఇక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ కావటం ఫైవ్ ఫార్టీ ఇక్కడి నుంచి ఇక్కడ చేంజ్ కావటం హండ్రెడ్ టోటల్ సిక్స్ ఫార్టీ మళ్ళీ చూసుకున్నానా సిక్స్ ఫార్టీ క్యాలరీస్ హీట్ కావాలి ఈ పక్కన డిస్టర్బెన్స్ల వల్ల నా మైండ్ కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది ఇవాళ ఏంటి సో ఏం కదండి కొంచెం చిన్న సౌండ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇది ప్రాబ్లం అర్థమైంది కదా మీకు ఇంకొక క్వశ్చన్ ఇస్తాను మీరు మంచిగా ఆలోచించండి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఈ చార్ట్ మాత్రం ఇలా ఉంచుకోండి ఈ చార్ట్ మీకు అర్థం కావాలి క్వశ్చన్ ఏం చేస్తా అంటే ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఆర్ అబ్జార్బ్డ్ అంట హీట్ అబ్జార్బ్డ్ వెన్ వన్ గ్రామ్ ఆఫ్ వాటర్ వన్ గ్రామ్ ఆఫ్ వాటర్ యాట్ మైనస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ చేంజ్ టు వాటర్ వేపర్ వాటర్ వేపర్ ఎట్ జీరో డిగ్రీ సెల్సియస్ ఇప్పుడు ఆలోచించండి ఇక ఇది ఇది చేయగలిగారంటే మీకు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ అర్థమైంది అని ఇది చేయలేకపోయినట్టు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు నేనే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశానని అర్థం రకరకాల డిస్టర్బెన్స్ల వల్ల సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నది రాసుకోండి వన్ గ్రామ్ ఆఫ్ వాటర్ అయితే మైనస్ థర్టీ అంటే మైనస్ థర్టీ దగ్గర ఏ ఫేజ్ ఉంటుంది సాలిడ్ ఫేజ్ ఉంటుంది అంటే జీరో డిగ్రీ సాలిడ్ కన్నా ఇంకా పైన ఇది కూడా తీసేస్తా ఫ్రెష్ చెప్పండి జి థర్టీ మైనస్ థర్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న సెల్సియస్ దగ్గర ఉన్న వాటరు జీరో డిగ్రీ సెల్సియస్ వాటర్ వేపర్గా మారటానికి మధ్యలో అది ఏ ఫేజుల్ని దాటి రావాలి లెక్కేద్దాం సో మైనస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ వాటరు ఫస్ట్ ఎక్కడికి వస్తుంది జీరో డిగ్రీ సెల్సియస్ సాలిడ్ వాటరు సాలిడ్ అందామా దీన్ని అంతేగా మైనస్ థర్టీ డి థర్టీ దగ్గర అది సాలిడ్ మైనస్ థర్టీ డిగ్రీ సెల్సియస్ సాలిడ్ జీరో డిగ్రీ సాలిడ్ దగ్గరికి రావాలి ఫస్ట్ జీరో డిగ్రీ సాలిడ్ జీరో డిగ్రీ సెల్సియస్ దగ్గర లిక్విడ్గా మారాలి ఇక్కడ ఫేజ్ చేంజ్ జరుగుతుంది మైనస్ థర్టీ దగ్గర సాలిడ్గా ఉంది హీట్ ఇస్తున్నాం జీరో దగ్గరికి వచ్చింది సాలిడ్గానే ఉంది ఇంకా హీట్ ఇస్తున్నాం ఇప్పుడు టెంపరేచర్ తగ్గదు జీరో దగ్గరే బట్ సాలిడ్ లిక్విడ్ అవుతుంది ఇది ఇది హండ్రెడ్ రాసుకోండి సార్ క్వశ్చన్లో చేంజ్ టు వాటర్ వేపర్ అయితే హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ సో జీరో డిగ్రీ సెల్సియస్ లిక్విడ్ టు హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ లిక్విడే దీని నుంచి హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ గ్యాస్ అంతే కదా జీరో నుంచి ఇక మళ్ళీ మీరు హీట్ ఇస్తున్న కొద్ది టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది బట్ లిక్విడ్ లిక్విడ్గానే ఉంటుంది ఆ హండ్రెడ్ దగ్గర ఇంకా హీట్ ఇస్తున్నారు అనుకోండి లిక్విడ్ గ్యాస్ అవుతుంది టెంపరేచర్ మారదు సో మిమ్మల్ని అడిగింది ఇక్కడ ఉన్న సాలిడ్ ఇక్కడ ఉన్న గ్యాస్గా మారాలంటే ఎంత హీట్ కావాలి అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఇక్కడ మూడు ఇక్కడ ఉన్న నాలుగు హీట్లు కనుక్కోవాలి సో ఇది రాయటం మీకు రావాలి సో ఈ హీట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకంటే ఇది లేటెంట్ హీట్ కాదు సాలిడ్ టు సాలిడ్ లేటెంట్ హీట్ కాదు ఇది లేటెంట్ హీటే జీరో డిగ్రీ సాలిడ్ టు జీరో డిగ్రీస్ లిక్విడ్ అంటే ఎయిటీ క్యాలరీస్ హీట్ అవుతు అవసరం అవుతుందని మనకు తెలుసు పర్ గ్రామ్కి ఇక్కడ గ్రామే అన్నాడు కాబట్టి సో అక్కడ ఎయిటీ క్యాలరీస్ కావాలి ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి క్యూని ఎందుకంటే మనం అక్కడ అది లేట్ అండ్ హీట్ కాదు ఇది లేట్ అండ్ హీట్ సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్యాలరీస్ పర్ క్యాలరీస్ అక్కడ కావాలి సో స్టార్ట్ చేద్దామా ఇక్కడ హీట్ అని కనుకుందామా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ సో క్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ వన్ స్పెసిఫిక్ హీట్ వన్ డెల్టా టీ డెల్టా టీ అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత అండి చేంజ్ ఇన్ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత థర్టీ డిగ్రీస్ డిఫరెన్స్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది ఇది విషయం గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ సో జీరో మైనస్ మైనస్ థర్టీ థర్టీ అవుతుంది సో క్యూ ఈజ్ ఈక్వల్ టు థర్టీ క్యాలరీస్ సో ఇక్కడ థర్టీ క్యాలరీస్ హీట్ అవసరం అవుతుంది ఇది ఇక్కడ కన్వర్ట్ అవడానికి ఇది ఎయిటీ ఇక్కడికి రండి

క్యాలరీస్ హీట్ అవసరం అవుతుంది సో దీన్ని బేస్ చేస్తాను సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి మీ టెక్స్ట్ బుక్లో నేనే కొంచెం టిపికల్గా ఇచ్చాను ఇంటర్లో ఈ మోడల్ ఇంకా హార్డ్గా ఉంటాయి అక్కడ వన్ గ్రామ్ కాకుండా కొంచెం ఎక్కువ తీసుకుంటాం సో ఇవన్నీ మీరు హయర్ స్టడీస్లో చదువుకుంటారు హీట్ చాప్టర్ అయిపోయిందండి దీంతో టోటల్ అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఈ చాప్టర్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే అందులో మనం కవర్ చేసినవి ఇంకా మీకు తెలియనేనా ఉంటే నేను ఒకసారి కవర్ చేస్తూ ఒక వీడియో చేస్తాను ఓకే ఉంటాను మరి కీప్ వాచింగ్ హ్యాపీ లెర్నింగ్ బాయ్ బాయ్ అండ్ జై హింద్